హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఇప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మన సయ్యద్ సోహెల్ రియాన్ కొత్త సినిమా రేపు మొదలు కాబోతోంది. ఆ విశేషాలు అంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో నుంచి ఒక ర్యాండమ్ సబ్స్క్రైబర్ని నేను నా నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. బిగ్ బాస్ షో తర్వాత తను మైక్ మూవీస్ బ్యానర్లో ఒక మూవీ చేస్తున్నట్లు సయ్యద్ సోహెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు అండ్ రేపటి నుంచి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలిపారు. ఈ మూవీ జార్జి రెడ్డి ప్రెషర్ కుక్కర్ లాంటి సినిమాలు నిర్మించిన అప్పిరెడ్డి గారు నిర్మిస్తున్నారు. సజ్జల రవిరెడ్డి గారు కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. అప్పిరెడ్డి గారు నిర్మించిన రెండు సినిమాలు క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఇది తనకి మూడవ సినిమా. ఈ సినిమా చాలా పెద్ద బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నట్లు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా తెలిపారు. ఈ సినిమాని శ్రీనివాస వ్యంజనం పాటి డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్గా శ్రీనివాస్ గారికి ఇది మొదటి సినిమా. ఈ మూవీకి శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ గతంలో రాజశేఖర్ నటించిన కల్కి, సుమంత్ నటించిన మల్లీరావ, నాట్యం, భానుమతి రామకృష్ణ లాంటి హిట్ మూవీస్కి మ్యూజిక్ అందించారు. సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. నిజార్ షఫీ తెలుగు అండ్ తమిళ సినిమాలకి సినిమాటోగ్రఫీ చేస్తారు. అందులో నాని నటించిన బలబలే మగాడివై, నేను లోకల్ సినిమాలు, శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమా, అక్కినేని నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు లాంటి సినిమాలు ఉన్నాయి. ఇలా టాలెంట్ అండ్ అనుభవం కలిగిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా సోహెల్కి అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి గారు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సోహెల్కి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, మంచి కెరియర్ అందించాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బిగ్ బాస్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.